మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ఫ్రైడే ప్రాక్టికల్ టాక్లో పాల్గొంటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపా కనికరాలను బట్టి వారం వెంబడి వారము క్రమం తప్పకుండా ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ దర్శించటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. రండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకొని నేటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని తిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరి ఉన్నామయ్యా. నాయనా, మీ ప్రేమను బట్టి, మీ జాలిని బట్టి, మీ దయను బట్టి ఈ విధంగా మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచారు, మీకు స్తోత్రాలు. ప్రభువా, వారం వెంబడి వారము క్రమం తప్పకుండా ఈ ప్రాక్టికల్ టాక్ ద్వారా మా యవన బిడ్డలను దర్శించడానికి మీరు సహాయము చేస్తున్నారు, మీకు స్తోత్రాలు. నాయనా, ప్రతి ఒక్కరిని ప్రభా మీ ఆత్మస్వాధీనానికి అప్పజెప్తూ ఉన్నాం. మీ ఆత్మకార్యాలు జరుగులాగున సహాయము చేయండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని దయచేయమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితేనైనా ఈ కార్యక్రమంలో పాలు పొందుతూ ఉన్నారో వారందరిలోనైనా మీ ఆత్మకార్యాలు జరగనివ్వండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని బతిమలాడుకుంటూ ఉన్నాం. మీ పరిశుద్ధాత్మ కృమ్మరింపు ప్రతి ఒక్కరి మీద ఉండేలాగిన సహాయము చేయండి. నాయనా, మాట్లాడుతున్న నన్ను మరుగు చేయండి. నాయనా, నా జ్ఞానము కాదు, కేవలము మీ మాటలు మాత్రమే మాకు వినిపింప చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనానికి అప్పజెప్తూ యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి జీవితాన్ని మనం గమనించగలిగితే నేటి దినాలలో బహు భయంకరంగా మనకు కనిపిస్తూ ఉంది. చాలా భయానకమైన రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. మనిషి మానవత్వాన్ని మంటగలిపి మారణ హోమం సృష్టిస్తూ ఉన్నాడు. రక్తాన్ని కళ్ళజూచి కేరింతలు కొడుతూ ఉన్నాడు. తాను చేసిన మారణకాండకు తన మనస్సాక్షిని పేకనులిమి చంపేసి దేవునికే నేను సేవ చేస్తున్నానంటూ రక్తపు టేర్లు పారిస్తున్నాడు. మంటల్లో సజీవ దహనాలు గావిస్తూ ఉన్నాడు. కక్షలు, కార్పణ్యాలు, అసూయ ద్వేషాలతో తనకున్న బలము బలగము చూసుకొని ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం మనిషి చేసే పోరాటం అతనిని మనశ్శాంతినిస్తుందా? లేనే లేదు కదా. భూమి మీదే కలకాలం ఉండిపోతాడా? ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. చేయగలిగింది ఏదైనా ఉందంటే అతడు సమాధానంతో బ్రతకలేడు, ఇంకొకరిని బ్రతకనివ్వడు. అయితే కన్ను మూయక ముందే నీకొక విషయం అర్థం కావాలి. నువ్వు జీవించే జీవితం అశాశ్వతమైందని, నీ మరణం తర్వాత శాశ్వతమైన జీవం ఒకటి ఉందని, శరీరంతో నువ్వు జీవించున్నప్పుడు నువ్వు చేసిన క్రియలే నిన్ను నిత్యత్వంలోనికి, అంటే నువ్వు నిత్య మరణంలోనా లేదా నిత్య జీవంలోనా ఉండాలనే విషయాన్ని నిర్ణయిస్తాయన్న సంగతి నీకు తెలుసా? నువ్వు స్పష్టంగా ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నిత్య జీవం, నిత్య మరణం ఉన్నాయని ఎవరు చూశారంటూ వాదించే ప్రయత్నం మాత్రం ఈ సమయంలో నువ్వు చెయ్యొద్దు. ఎందుకనంటే నువ్వు పుట్టకముందే, తల్లి గర్భంలో ఉండగానే భూమి అంటూ ఒకటి ఉందని నీకు తెలుసా? తెలియదు కదా. పుట్టాక తెలిసింది భూమి అంటూ ఒకటి ఉంది, మన చుట్టూ ఉన్నది ప్రకృతి అని, ఇది పర్యావరణం అని నీకు పుట్టాక తెలిసింది. ఆ విధంగానే నిత్య జీవం, నిత్య మరణం ఉన్నాయని ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, నువ్వు గ్రహించకపోవచ్చు. కానీ మరణించాక తెలుస్తుంది. అప్పుడు తెలుసుకోవచ్చులే అనుకోవటానికి ఏమీ మిగలదు. అప్పుడు తెలుసుకున్నా ప్రయోజనం లేదు, ఇప్పుడే నీకు తెలియాలి. అంతేకాదు, సాటి మనిషిని ప్రేమించలేని నువ్వు నిత్య జీవానికి అర్హుడు కావనే విషయం కూడా నీకు స్పష్టంగా తెలియాలి. చివరగా, నిత్య జీవానికి చేరని జీవితానికి సార్థకత లేదనే విషయం కూడా నువ్వు గ్రహించుకోవాలి. నువ్వు ఈరోజున అంటూ ఉంటావు, బలం ఉంది, బలగం ఉంది, జీవించాల్సిన జీవితం ఎంతో ఉంది, ఈ జీవితంలో నేను ఎంతో అనుభవించాలి, ఈ ప్రపంచంలో సుఖభోగాలన్నీ నేను అనుభవించాలి అని అనుకుంటూ ఉంటావు. కానీ నువ్వు అనుకున్నట్లే అన్నీ జరిగితే అది జీవితమే కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్లే అన్నీ జరిగినా నీ ప్రాణం మాత్రం నీ చేతుల్లో లేదు, దానిని నీ స్వాధీనంలోనికి నువ్వు తెచ్చుకోలే. గమనించండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ స్టార్, పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ మనందరికీ తెలుసు. 150 సంవత్సరాలు జీవించాలన్న ఉద్దేశంతో 12 మంది డాక్టర్ల ఒక బృందాన్ని సిద్ధం చేసుకొని
తను తీసుకోవలసిన అన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకున్నాడు. చివరకు సగటు మనిషి జీవితకాలాన్ని కూడా అందుకోలేకపోయాడు. 51 సంవత్సరాలకే తన జీవితాన్ని ముగించాడు. ప్రపంచాన్ని మొత్తాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ 33 సంవత్సరాలకే తన జీవితాన్ని ముగించాడు. తన మరణాన్ని వైద్యులు సహితం ఆపలేకపోయారన్న విషయం ప్రపంచానికి తెలియజెప్పటం కోసం తను మరణించిన తరువాత తన శవపేటికకు మరి వైద్యులే మొయ్యాలి అని చెప్పాడు. మానవా, నీ జీవితం ఏ పాటిదో తెలుసా? అది గడ్డి పువ్వు లాంటిది. మనిషి జీవితం గడ్డి పువ్వు లాంటిది. దాని అందాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. సీతాకోక చిలుకలు వాటి వెంట తిరుగుతూ ప్రకృతికి మరింత అందాన్ని ఇస్తాయి. అంత అందమైన గడ్డి పువ్వు సాయంత్రానికి ఎండిపోయి రాలిపోతుంది. ఉదయం చూసిన పువ్వులు ఇవేనా అంటూ ఆశ్చర్యపోవటం మన వంతు. అంతేకాదు, రాలిన ఆ పుష్పం వీచే గాలికి అడ్రస్ లేకుండా కొట్టుకుపోతుంది. మానవ జీవితం కూడా అంతే. ధనమున్నా బలమున్నా బలగమున్నా ఏ క్షణాన్న వాడిపోతుందో మరి ఏ క్షణాన్న రాలిపోతుందో మనెవరికీ తెలియదు. ఇంతటి అల్పమైన జీవితం కోసం ఎంత పోరాటం చేస్తూ ఉంటాం మనం. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఈ రీతిగా చెప్తూ ఉంది, ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అన్న మాటలు పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయము 23-24 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే మనం గమనించగలిగితే యెషయా గ్రంథము 40:6-8 వచనాల్లో ఈ రీతిగా రాయబడింది, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాస దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆ రీతిగానే 95వ కీర్తన 5-6 చరణాల్లో మనం చూస్తే, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురించురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. ఆ రీతిగానే 103వ కీర్తన 15వ చరణంలో మనం చూడగలిగితే, నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు అన్న మాటలు మనకు కనబడుతూ ఉంది. ఆ రీతిగానే చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు 1 పత్రిక 1 అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా మనం చూస్తూ ఉన్నాం, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును అన్న మాటలు మనకి కనబడుతోంది. అయితే దేవుని వాక్యము వాడిపోని విత్తనం. అది హృదయంలో పడి మొలకెత్తితే నూతన జన్మ కలుగుతుంది. ఆయన తన సృష్టి అంతటిలో ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అన్న మాటల తర్వాత 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వేరుగా మనుషులు చేసేదంతా క్షణికమే, అశాశ్వతమే. అందుకనే జీవితము క్షణభంగురం అని మనం చెప్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ద్వారా నూతన జన్మ పొందినవారు మాత్రం శాశ్వతమైన జీవితాన్ని జీవిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 24:35 ఇలా రాయబడింది, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆ రీతిగానే యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగ మనం చూస్తూ ఉన్నాం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఓ మానవా, నువ్విప్పటికైనా మారవా? కత్తి పట్టిన వాడు దానికే బలి కావలసి ఉంటుంది. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి తిరిగి వస్తుంది. 3 నాళ్ల ముచ్చట కోసం నువ్వు పడే తపన వీడి, శాశ్వత జీవం కోసం ప్రభు చెంతకురా. ఈ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం.
అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.